క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియాలో ఒక ఆటగాడు ఆసియా కప్లో సెంచరీ కొట్టాలని తాను కోరుకుంటున్నానని అయితే ఆ ఆటగాడు పాకిస్తాన్పై మాత్రం సెంచరీ కొట్టకూడదని చెప్పుకొచ్చాడు షాబాద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమిండియాలో చాలామంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు ఎంతమంది ఉన్నా విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అతడు జట్టు కోసం ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు కానీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు ఈ ఆసియా కప్లో అతడు సెంచరీ చేసే అవకాశం ఉంది కోహ్లీ సెంచరీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా అయితే ఆ సెంచరీ మా జట్టుపై మాత్రం చేయకూడదు వేరే జట్టుపై కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని ఉంది ఈ రోజు మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం టీమిండియా ఆటగాళ్ల కోసం ఖచ్చితమైన ప్రణాళికలు రచించాం ఆసియా కప్లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని నాకెందుకో నమ్మకంగా ఉందని అన్నాడు పాక్ కెప్టెన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి మరి ఎన్నో అంచనాల మధ్య ఈ సిరీస్లో అడుగుపెట్టిన కోహ్లీ ఎలా సత్తా చాటుతాడో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి